యెషయా రాసిన గ్రంథము 26:3. యెషయా రాసిన గ్రంథము 26:3. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వాడిని నీవు పూర్ణశాంతి గలవాడిగా కాపాడు. ఏలే అనగా అతడు నీ అందరూ విశ్వాసం ఉంచి ఉన్నాడు. చాలు, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఈ సాయం సమయంలో ప్రభువా, ఇంతవరకు నీ బిడ్డలో చక్కని గానాలు చేసి ఉన్నారు ప్రభువా. వర్తించిన స్వరాలు బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యం చేయండి నాయన. మీకు తండ్రి కృపగలం నాయన, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యేసయ్య నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, మీకే స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభువా. ఆత్మ ప్రభువారు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. అయ్యా, ఈ సమయంలో నాయన నీ దివ్య వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి నాయన. ఈ వాక్యములు నా గోడమైన సంగతి, రహస్యమైన సంగతులు మీరు ఆచ్యమార్మాలను తెలియచెప్పుతండి నాయన. అయ్యా, నీ దివ్య వాక్యము ద్వారా నాయన నాతో మాతో మీరు మాట్లాడండి నాయన. పరిశుద్ధాత్మదేవుడా, మీరే కార్యం చేయండి నాయన. నీ సత్యవాక్యమును సరిగా విభజించి నీ పరలోకపు జ్ఞానంతో నన్ను నింపునాయన. నీ ఆత్మ వశములకు నన్ను తీసుకోనాయన. నేను కాదు మీరే కనబడాలి, నా స్వరము కాదు మీ స్వరం వినబడాలి తండ్రి. పరిశుద్ధాత్మదేవుడా, మీరే కార్యం చేయండి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు కార్యము చేయండి నాయన. నీ ఆత్మ కార్యం బలముగా జరిగించు నాయన ప్రభువా. అయా, ఈ స్థలమంతా నీ శక్తిని మేఘము రావలింపచేయండి నాయన. సమస్త అంధకార శక్తిని నీ నామాన్ని బట్టి లయపరుచుతండి, లయపరుచుతండి, లయపరుచుతండి. నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించు నాయన, జరిగించుతండి, జరిగించు నాయన. ప్రతి ఒక్క హృదయము తెరవబడును గాక, ప్రతి మనోనేతను విడిగించబడును గాక. నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగును గాక. ఆత్మ ప్రభువారు, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా దేవ, నా తండ్రి, మీకే స్తుతులయ్యా, స్తుతులయ్యా. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం మీకే తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఇక్కడ యెషయా గారు అంటున్నారు కదా, ఎవరి మనసు నీ మీద అనుకున్నో వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా అది కాపాడు. ఎలయనగా అతను నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎవరి మనసు నీ మీద ఆనుకున్నాడు. ఈ రోజుల్లో మనం చూసినప్పుడు శాంతి సమాధానాలు మనిషికి ఏమైపోయినాయి అండి? కరువైపోయినాయి. ఏమైపోయినాయి? కరువైపోయినాయి అండి. ఏ రకంగా కూడా మనిషి చూడండి, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారండి. దేనికోసం? ఈ ఉంగరం పెట్టుకోండి మీకు శాంతి వస్తుంది అంటున్నారు. ఉంగరం పెట్టుకుంటే శాంతి వస్తుందండి చెప్పండి. ఈ వస్త్రాలు ధరిస్తే మీకు శాంతి వస్తుంది అంటున్నారు. లేకపోతే ఇంకలాగా ఏదో ఒకటి, ఏదో ఒకటి. మీరు ఈ యొక్క ఎక్సర్సైజ్ చేస్తే మీకు శాంతి వస్తుంది అని ఇలా రకరకాలుగా ఎన్నో చెప్తూ ఉన్నారండి. ఎందుకని? ఈరోజు మనిషికి ఏం కరువు అయిపోయింది? మనశ్శాంతి లేదు. అంత ఉందగానండి మనశ్శాంతి లేదండి. అప్పుడు మనశ్శాంతి లేదు అంటున్నాను. గల కారణం ఏంటి? మనశ్శాంతి లేకపోవడానికి గల కారణం ఏంటి? దేవుడు అంటాడు కదా, నా శాంతిని మీకు ఇచ్చాను, లోకం ఇచ్చినట్టుగా కాదు. అంటే లోకం ఇచ్చినట్టుగా కాదని ఎందుకు ఉదాహరణ ఇచ్చాడు అక్కడ? లోకం కూడా ఏమిస్తుందంట? ఒక శాంతిని ఇస్తుంది అంటాడు. కొన్నాటిలో జాయిన్ అవుతున్నారండి వెళ్ళి, చాలా మనీ ఇచ్చి ఏం చేస్తున్నారు, కొన్ని కొన్ని వాటిలో జాయిన్ అవుతున్నారన్నమాట. జాయిన్ అయితే అక్కడ వాళ్ళే ఫుడ్ పెడతారటండి, వాళ్ళే బెడ్ రెసిడెన్స్ మొత్తం అంతా ఇచ్చేస్తున్నారన్నమాట. వాళ్ళు పెట్టిన ఫుడ్ తిని మరి వాళ్ళు చెప్పిన అన్నీ చేసి కొంతకాలం అక్కడ ఉండి బిగ్ అమౌంట్ పే చేసి ఇంటికి వచ్చిన తర్వాత
అప్ప అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో, ఇంటికి వచ్చానో లేదో కానీ అంటే మనం డబ్బులు పెట్టుకుని కొనుక్కుంటే వస్తుందా ఈ శాంతి చెప్పండి? డబ్బులు పెట్టి కొనుక్కుంటే రాదండి. ఇది ఎవరి ద్వారా వస్తుందని చెప్తున్నాడు ఆయన? నేనిస్తాను మీకు శాంతిని, నేను మీకు ఇస్తాను. నేను లోకం ఇచ్చినట్టుగా కాదు, అంటే లోకము మీకు శాంతినిచ్చినట్టుగా ఉంటుంది కానీ అది నిజమైనది కాదు. ఒక ఒరిజినల్ ఉందంటే ఒక డూప్లికేట్ తయారవుతుందండి. అర్థమైందా? ఒక ఒరిజినల్ ఉంటే ఒక డూప్లికేట్ తయారైపోద్ది. అలాగే దేవుడు ఉన్నాడు, తర్వాత సాతానుడు ఉన్నాడండి. సాతానుడు అనుకున్నాడంట ఇదే అధ్యాయంలో, అంటే యెషయా గ్రంథంలో 14:14 ఏమంటాడంటే, వాడేమనుకున్నాడంటే అంట, మహోన్నతునితో సమానంగా నేను చేసుకుందును, ఉత్తర సభాపర్వతం మీద కూర్చుంటాను, అసలు ఆయనకంటే నేను కొంచెమే కదా తక్కువ అని చెప్పేసి అనుకున్నాడట. ఆయనకంటే నేను కొంచెమే కదా తక్కువ అనుకున్నాడట. కానీ గత వారంలో మనం విన్నాము, దేవుడు హృదయ అంతరంగాల్ని పరిశోధన చేసి పరీక్షించి తెలుసుకుంటాడండి ఆయన. తన మనసులో తను అనుకుంటాం దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? అవకాశాలు ఇస్తాడు. ఏం చేస్తాడు? ఈరోజైనా మనసు మార్చుకుంటారేమో, ఈరోజైనా మనసు మార్చుకుంటారేమో అని చెప్పేసి ఏం చేస్తారు? ఆయన అవకాశాలు ఇస్తాడు, చూస్తాడు. కానీ ఆయన అవకాశం ఇచ్చే కొలది కూడా ఏమైపోయాడు? దూతలు మార్చిపడేశాడండి. ముందు ఏం చేశాడు? దూతలు మార్చిపడేశాడండి. తన వైపు ఆకర్షించేసుకున్నాడండి. అలాగా వేల కొలది దూతలు, లక్ష కొలది దూతలు, కోట్ల కొలది దూతల్ని ఏం చేశాడట? తన వైపు తిప్పుకున్నాడటండి, ఆకర్షించుకున్నాడటండి. ఆకర్షించుకున్నప్పుడు దేవుడికి తెలుసా తెలీదా? అక్కడ అంటాడు, ఓ తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లా ఆకాశం నుండి పడితేవి? నువ్వు ఆకాశంలో ఉండాల్సిన నక్షత్రానివే, నువ్వెట్లు పడ్డావు? నువ్వు నీ మనసులో నువ్వు ఇలా అనుకున్నావు. అయినప్పటికైనా నేను నువ్వు మనసు మార్చుకుంటావేమో అని చూస్తే, నువ్వు మనసు మార్చుకోలేసరి కదా అందరినీ మార్చిపడేసావు. ఏం చేసావు? అందరినీ మార్చిపడేసావు. కోటాను కోట్ల దేవదూతల్ని ఈ తట్టు ఆకర్షింపజేసుకుని మరి ఒక పార్టీని ఏర్పాటు చేసేసాడండి. ఏం చేశాడు? పార్టీలు ఇప్పుడు రాలేదండి, అక్కడే ప్రారంభమైపోయింది పార్టీలు కూడా. అక్కడ దేవుని పార్టీ ఒకటి అయిపోతే దెయ్యం పార్టీ ఒకటి అయిపోయిందండి. చూసారా? ఒకటి అయిపోయింది. ఆకాశం నుంచి, పరలోకం నుంచి పాతాళంలో పడవేయబడ్డవద్దు అంటున్నాడు. అంటే ఇదంతా కూడా వెంటనే జరిగిపోలేదు, కానీ ప్రకటన గ్రంథంలో చూస్తే దేవుని యొక్క దూతలకి, సాతాను దూతలకి యుద్ధం జరిగింది. వాళ్ళ గెలవలేకపోయారు. అప్పుడు వాళ్ళనే క్రూసివేయబడ్డారు. పరలోకంలో ఉండాల్సిన దూతలు క్రూసివేయబడ్డారని వాక్యం చెప్తుంది. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, దేవుణ్ణి కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని మనసు వస్తుందండి. ఏమొస్తుందండి? దేవుని మనసు వస్తుంది. ఎలా వస్తుందండి ఇది? ఎలా తెలుసుకోవచ్చు ఈ మనసును మనము అంటే, మనలో ఏదైనా కరెక్ట్ లేకపోయినప్పుడు, ఇది తప్పు అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటే అది మనం సరి చేసుకోవటానికి ఇష్టపడతామండి.
ఏం చేస్తాము? సరి చేసుకోవడానికి ఇష్టపడతామండి. అమ్మో తండ్రి, ఇది నాలో ఉందా, ఇది తప్పని నాకు తెలియదు, ఈ విషయంలో నేను నీకు విరోధముగా ఉన్నానా, ఈ విషయంలో నేను తొలగిపోయానా, ఈ విషయంలో నీకు నేను వ్యతిరేకమైపోయానా, ఈ విషయంలో నేను లోపడలేకపోతున్నానా అని మనకి మనలో ఏం కలుగుతుందో తెలుసా? ఒక భయం వస్తుందండి. ఏం చేస్తుంది? ఒక భయం వచ్చి యథార్థవంతుడు తన ప్రవర్తన చక్కబెట్టుకున్ను అన్నట్లుగా మన ప్రవర్తన మనం ఏం చేస్తాం? చక్కబెట్టేసుకుంటామండి, సరిచేసేసుకుంటామండి. అట్టి మనసు మనకు ఉంటుంది అన్నమాట. ఎందుకని? క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అన్నట్లుగా, ఎప్పుడైతే క్రీస్తుని మనం అంగీకరించామో సొంత రక్షకుడుగా, ఆయన్ని మనము ధరించుకుంటామో, ఆయన మనస్సును ధరించుకుంటామో, ఆయన ఆత్మ మనలో పనిచేస్తూ ఉంటుందండి. మన మనస్సాక్షి పనిచేస్తుందండి. మీ మనస్సాక్షిని మరి ఎంతో శుద్ధి చేయను కదా అంటాడు ఎబ్రీలకు రాస్తూ. క్రీస్తు యొక్క రక్తము మీ మనస్సాక్షిని, మనకి మనస్సాక్షి ఉంటుందండి, ఆ మనస్సాక్షి కూడా ఏమైపోద్దంట, శుద్ధ అవసరమైందంటే ఏమైనట్టుది, దానికి ఏదో కాస్త దుమ్ము పట్టిందో మురుగు పట్టిందో ఏదో జరిగింది మొత్తం మీద. అందుకని దాన్ని ఇప్పుడు మన పాత్రలో ఏం చేస్తామండి? మనం తోముకుంటాం కదా, తోముకుంటామండి. పూర్వీకులు ఎలా తోమేవారు పాత్రలో? వాళ్ళ తోమే విధానం వేరు, మనం వచ్చేసరికి మన విధానం వేరైందండి. ఇప్పుడు విధానం వేరైపోయిందండి, వేరైపోయింది. కానీ ఏది ఏమైనప్పటికైనా శుద్ధి అనేటువంటిది అప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందా లేదా? జరుగుతుంది. అప్పుడు శుద్ధి ఎలా చేసేవారంటే బలి అర్పణ చేత పశువులు పక్షులు వధించడాన్ని బట్టి వాళ్ళు శుద్ధి అయిపోయాము అని చెప్పేసి ఆ కాలంలో అది సరిపోయింది. క్రీస్తు ఎప్పుడైతే వచ్చి ఆయన బలి పశువుగా మన కొరకు సర్వ మానవాళి పాప పరిహారాలు అర్థమై ఆయన బలి అయిపోయాడో, ఇంకా బలులు అవసరము లేకుండా అయిపోయిందండి. క్రీస్తు రక్తము ప్రతి దుర్నీతి నుంచి కూడా ఏం చేసేస్తుందంట? పవిత్రపరుస్తుందంటండి. సమస్త దుర్నీతి నుంచి మిమ్మల్ని పవిత్రులుగా చేయను అని యోహాను గారు తన మొదటి పత్రికలో రాస్తున్నారు ఆయన. అలాగే ఎబ్రీలకు రాస్తూ పౌలు గారు అంటాడు కదా, మీ మనస్సాక్షి మరి ఎంతో ఎక్కువగా దేవుని యొక్క రక్తము శుద్ధి చేస్తుంది అని చెప్తున్నాడండి. అంటే మారు మనసు పొందిన మనకి ఏం పనిచేస్తుందో తెలుసా? మనస్సాక్షి పనిచేస్తుంది. ఏం చేస్తుంది? మనస్సాక్షి పనిచేస్తుందండి. అంటే మన మీద మనకే దోషారోపణ చేస్తుందండి మన మనస్సాక్షి. అంత మనస్సాక్షి లేకుండా ఎలా ఉన్నారండి వీళ్ళు? అసలు అంత మనస్సాక్షి లేకుండా ఎలా మాట్లాడుతున్నారండి? ఎలా ప్రవర్తిస్తున్నారండి వీళ్ళు అని నిన్న ఒకళ్ళు నా దగ్గరికి వచ్చారన్నమాట. వచ్చినప్పుడు ఆమె ఏదో సేవ చేసుకుంటుందన్నమాట అండి. ఇప్పుడు కదా ఎప్పటి నుంచో ఇంకా ఆమె అలాగే గూళ్ళు తిరుగుతూ ఉంటుంది అన్నమాట అండి. అయితే ఏం తిరిగినా ఏం చేసినా అవన్నీ నాకు ఎందుకు, కానీ నా దగ్గరికి వచ్చింది కనుక ప్రభు నా నోట వచ్చిన ప్రతి మాట నేను పొందుతాను అన్నమాట అండి. ఆమె మాట్లాడిన మాటల్లో నాకు బాగా అర్థమైంది ఏంటి అంటే, ఆమె అసలు మాట పడదు అని నాకు అర్థమైంది అన్నమాట అండి. ఎవరితో మాట అనిపించుకోవడానికి కానీ మరి ఎవరైనా తను ఏమైనా అంటే అసలు ఊరుకోదు అన్నమాట అండి. అసలు వెంటనే తిరిగి అదేస్తుంది అన్నమాట. తనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ లోటు జరిగినా తను వెంటనే వాళ్ళు కడిగేస్తుంది అన్నమాట అండి. అదంతా విన్న తర్వాత నేను ఒక విషయం చెప్తాను, వింటావా అన్నాను నేను. ఎందుకంటే నాకంటే చిన్నది తను అంటే చెప్పండి వింటాను అన్నాను. నిన్ను అన్న వాళ్ళని తిరిగి నువ్వు అనద్దు అన్నాను. నిన్ను అన్న వాళ్ళని తిరిగి అనడంలో పెద్ద గొప్పతనం లేదు.
నీ ఆశీర్వాదాలన్నీ నువ్వే పోగొట్టుకుంటున్నావు, నీ ఆశీర్వాదాలన్నీ నువ్వే పోగొట్టుకుంటున్నావు. నేను చేసిందే నీకు చెప్తున్నాను, నేను చేయని ఎవరికే చెప్పనండి, నేను చేసినయే చెప్తాను, నా జీవితంలో జరిగినాయే నేను చెప్తానండి. నా సేవ జీవితంలో ఎక్కడ నేను మాట అనిపించుకోలేదు, ఇక్కడికి వచ్చాకే అసలు మాటలు అనిపించుకోవడం అంటే ఏంటో ఇక్కడికి వచ్చాకే మొత్తం అంతా జరిగింది నాకు. అలా అని చెప్పి ఎవరినే కూడా నేను ఒక్క మాట కూడా మీరెందుకు నన్ను ఇలాగ అన్నారని ఇప్పటికీ నేను ఎవరిని తిరిగి అనలేదు నేను. కానీ అన్నవాళ్ళే తిరిగి మీరోజు ఏం చేస్తున్నారు, మీటింగ్ పెట్టుకుంటున్నామండి, మీరు తప్పకుండా రావాలండి అని వచ్చి నన్ను ఆహ్వానిస్తున్నారు ఇక్కడికి వచ్చి. ప్రభు చెప్తున్నారు నాకు, ఎక్కడ నువ్వు అవమానం పొందావు అక్కడే నిన్ను నేను హెచ్చిస్తాను, నీ తల పైకి ఎత్తుతాను, నిన్ను ఎక్కడ హీనంగా చూశారో అక్కడే నిన్ను గణపరుస్తాను. ఇలాగ అనేక రకాల వాగ్దానాలు నాకు ఉన్నాయి. అంటే ఈ నేను అనిపించుకున్నప్పుడు చెప్పలేదు ఈ నాకు దేవుడు, అనిపించుకున్నప్పుడు నేను అనిపించుకుంటానో లేదో చూశాడు. తెలుసా మీకు, ఇప్పుడు మొత్తం అంతా జరిగిపోయి ఇప్పుడు చెప్తున్నానండి నా అనుభవాలు మీకు. ఈ అనిపించుకున్నప్పుడు మనిషిగా ఎవరికైనా బాధ అనిపిస్తుంది, ఎవరిని మిమ్మల్ని లేని మాట మిమ్మల్ని అంటే మీకు బాధ అనిపించదా? ఏ మనుషులుగా తెలియదు మనం ఏమన్నా రాజుమారు అప్పమ్మ, మనకి ఒక హృదయం ఉంటుంది, మనకి ఒక మనసు ఉంటుంది, మనము మనుషులమే, మనకి స్పందన ఉంటుంది, మనకి హృదయం ఉంది కనుక గాయం అవుతుంది. కానీ దేవుడు అంటాడు గాయం చేయవాడిని నేనే, దాన్ని బాగు చేసేవాడిని నేనే అంటాడు. అంటే కొంతమందికి అనుమతి ఇవ్వకుండా గాయం ఎలాగవుతుంది, మనకి సిలువ తప్పచెప్తాడు అంటండి మనల్ని ఏం చేస్తాడు, మనం ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరిగిపోతాయి, ఆశ్చర్యకారాలు జరిగిపోతున్నాయి, స్వస్థతలు జరిగిపోతున్నాయి, అందరూ ఏమంటారండి మనల్ని చెప్పండి, అంటారు కదా, అది మొదటతనం అంటండి. ఎప్పుడైతే క్రీస్తుని మనం అంగీకరించామో సొంత రక్షకుడిగా మన మనస్సు మారిందో, రూపాంతరత చెందామో, మన హృదయంలోకి ఏసయ్య వచ్చాడో, అప్పుడంతా కూడా ఇవన్నీ కూడా ఏం చేస్తాయట, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వాని వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయి. మార్కు 16:16 ఉంది కదా, అవన్నీ మనల్ని వెంబడిస్తాయటండి. మనం ప్రార్థన చేస్తే స్వస్థతలు వస్తాయండి. అంటే వరం ఉన్న వాళ్ళు చేస్తే వేరుగా ఉంటుంది, మనకి వరము ఉన్నా లేకపోయినా మనం ఎప్పుడైతే ఆయన మనం అంగీకరించామో, మన మనసు మార్చుకున్నామో, సొంత రక్షకుడికి అంగీకరించామో, అప్పుడే ఇవన్నీ ఏం చేస్తున్నాయట, మనల్ని వెంబడిస్తాయటండి, మనల్ని ఏం చేస్తున్నాయి వెంబడిస్తాయటండి, వెంబడిస్తాయట. మీరు ప్రార్థన చేశారండి నాకు ఇలా జరిగిందండి, మీరు ప్రార్థన చేస్తారండి అలా జరిగింది, ఎంత బాగుంటుంది ఇది మనకి విన్నాం, చాలా బాగుంటుంది అన్నమాట అండి. దినాలు గడిచే కొద్ది, కొన్ని దినాలు గడిచే కొద్ది, అప్పుడు ఎక్కడికి వెళ్తాం ఇంకా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నా, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి అందుకే. అప్పుడు తర్వాత ఏ మార్గంలోకి వెళ్తామంటే సిలువ మార్గంలోకి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? సిలువ మార్గంలో జీవం ఉంటుంది, చేప ఉంటుంది, ఊరు వస్తారు, విడిగుద్దులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అపహాసాలు ఉంటాయి, చెడ్డ మాటలు ఉంటాయి. అవి వెంట విని అసలు ఎలా తట్టుకున్నానా నేను అని మనకి తర్వాత అనిపిస్తుందండి. ఎవండి చెడ్డ మాటలు మాట్లాడితే గుండు పగిలిపోదండి, వేలేంటి ఇలాంటి మాటలేంటి అసలు ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు అనుకుంటాను. వాళ్ళని మనల్ని సిలి వేయడానికి దేవుడు ఏం చేశాడు? అనుమతించాడు. మేకులు కొట్టడానికే
అనుమతించాడు, ముళ్ళ కిరీటం పెట్టడానికి అనుమతించాడు. సిలువ 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 సిలువలో ఎవరికైనా ఆనందం సంతోషం ఉంటుందా అండి? అంటున్నాను ఆనండి, అనిపిస్తుందా ఎవరికన్నా? అవన్నీ కూడా సిలువకి సాదృశ్యం అన్నమాట. ఇన్ని మాటలు మనం అనిపించుకుంటున్నాము అంటే ఏ మార్గంలోకి వెళ్ళిపోయాం మనం? ఇక నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు ప్రార్థన చెయ్యి అని అడుగుతారండి ఇంకప్పుడు. అంతకుముందు నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు ప్రార్థన చేస్తే జరుగుతుంది, నువ్వు ప్రార్థన చేస్తే జరుగుతుంది, నువ్వు ప్రార్థన చేస్తే జరుగుతుంది అన్న నాలుక సిలువ మార్గంలోకి వెళ్ళేటప్పటికి అదే నాలుక ఏమంటుంది ఇంకా? చిచ్చి, నువ్వెంతో భక్తిపరురాలు అనుకున్నావు కానీ, భక్తిపరుడు అనుకున్నావు కానీ ఇలా అనుకోలేదు అసలు. నువ్వు నీ ప్రార్థన అసలు నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రార్థన నాకు అసలు వద్దు అనే స్థితిలోకి వెళ్ళిపోతారండి. అప్పుడు మనకు అర్థం అవ్వాలి అది సిలువ మార్గము, అది సిలువ మార్గం. సిలువ మార్గంలో ఆనందం సంతోషం ఉండదండి, నెమ్మది ఉండదు. ఒళ్ళంతా గాయాలైపోయినట్టు, గుడ్డి పగిలిపోయినట్టు, బాధ వేదన పెరుగుదల నిస్సహాయ స్థితి, ఎవరు హెల్ప్ ఉండదండి ఆ టైంలో. నేను ఎవరు హెల్ప్ ఉండదు ఇంకా టైంలో ఒంటరిగా అనుభవించాలండి అది. ఎలాగా ఒంటరిగా అనుభవించాలండి? ఆ సిలువ అయిపోయిన తర్వాత సమాధిలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఎలా ఉంటుంది పరిస్థితి? సమాధిలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అంటే ఇంక వాళ్ళు ఎక్కడా కనపడరు, వాళ్ళ మాట వినబడదు, మనిషి కనపడదు, ఎక్కడా కనపడరండి. ఆ తర్వాత తిరిగి లేస్తారు. మూడో దినాన్ని ఆయన తిరిగి లేచినట్లుగా ఆయనతో మనలు కూడా లేపుతాడని ఉంది కదా వాక్యంలో, ఉన్నదా లేదా? తిరిగి లేపేస్తాడండి ఆయన. ఎలా లేపుతాడు? తన యొక్క పునర్తాన శక్తితో బలముతో తిరిగి లేపుతాడు. ఈ సిలువ అనుభవంలోకి వెళ్ళిన వాళ్ళకి జరుగుతుంది, అందరికీ జరగదు. అందరూ హ్యాపీగా ఉంటారు, వీళ్ళకి మాత్రమే సిలువ శ్రమలు ఉంటాయి. మన ఇంట్లో వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, మన పక్క వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, మన ఇంటి ముందు ఇంటి వెనక మన చుట్టాలు బంధువులు రక్త సంబంధాలు మొత్తం అందరం కూడా ఎలా ఉంటారు? హ్యాపీగా ఉంటారు. మనం మాత్రం ఎలా ఉంటాం? ఎక్కడున్నాము? ఆ మేకుని, ఒక వ్యక్తిని మేకలో వాడతాడండి ఆయన. ఆ మేకు దిగొట్టేసినట్టు ఉంటుంది. ఓహో, ఏళ్ళు మన జీవితంలో ఒక మేక, ఒక వ్యక్తి మాట ఎలా ఉంటుందంటే సుత్తిలా ఉంటుంది అన్నమాట అండి. సుత్తించుకుని కొడుతుంటే ఏమన్నా హాయిగా ఉంటుందండి? సుత్తి దెబ్బలు పడిపోతాయి. ఇలాగ రకరకాలు అన్నీ కూడా అనుకూలం వచ్చేస్తాయి అన్నమాట. విరిగి నలిగిన హృదయము అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. హృదయం ఎలాగైపోద్ది? ఒక్క చెక్కలు అయిపోద్ది అన్నమాట అండి. దేవుని అనుమతి లేకుండా ఇది జరగదు. దేవుని అనుమతి లేకుండా జరగదు ఇది. ఎందుకంటే వాళ్ళు రక్షించబడ్డవాళ్ళ కాదా? రక్షించబడ్డవాళ్ళు. వాళ్ళకి మారు మనసు పొందారా లేదా? పొందారు. దేవుని ఆత్మ వాళ్ళలో పనిచేస్తుందా లేదా? పనిచేస్తుంది. వాళ్ళు ఏది ప్రార్థన చేస్తే అది జరుగుతుందా లేదా? జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? సిలువలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా మన మీద పనిచేస్తూ ఉంటారు. మన ఇంట్లో వాళ్ళే కావచ్చు, మన పక్క వాళ్ళే కావచ్చు, మన ఎవరు వాళ్ళే కావచ్చు, మన చుట్టాల బంధువులు రక్త సంబంధులే కావచ్చు, ఒక్కొక్కరు వేకులాగా సుత్తిలాగా ఈ రకంగా ఒక్కొక్కరు ఒక్కో రకంగా మన మీద పనిచేస్తూ ఉంటారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంక మనము నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది మన పరిస్థితి.
బతుకున్నా చచ్చిపోయిన వాళ్ళు స్పందన ఉంటుంది ఏంటండి? నే అంటంట వినపట్టలేదా నీకు? నీకు వినపట్టలేదా? వినపడుతుంది కానీ ఏమైపోయారు మనిషి? ఇంకా నలగొట్ట పడిపోయారు కదండి. నలగొట్ట పడిపోయిన తర్వాత ఇంకేం స్పందిస్తున్నారు వాళ్ళు? వాళ్ళ చెడ్డ మాట అన్నా స్పందించరు, ఏ మాట అన్నా కూడా ఇంకా స్పందించరండి. ఇంకా స్పందన ఉండదు. సమాధి అనుభవంలోకి వెళ్ళిపోతారు. ఎక్కడ కనపడరు, ఎక్కడ వినపడదు మాట, ఆ స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మూడవ దినాన్ని ఆయన తిరిగి లేచినట్లుగా వాళ్ళని కూడా ఏం చేస్తాడంటే మహిమతో లేపేస్తాడండి. లేపేసినప్పుడు తన యొక్క పునర్ధాన శక్తి బలముతో నింపి వారిని ప్రకాశమానంగా లేపుతాడు అనమాట అండి. మొదటి మహిమ కంటే కడవరి మహిమ మరధికముగా ఉంటుందండి. మొదట మహిమకరమైన సేవ జరిగింది, కానీ తర్వాత ఎలాగుందంట? కడవరి మహిమ మరి అధికమైపోయిందంటండి. అంటే ఎక్కువైపోయింది అన్నమాట అండి. ఎక్కువైపోయింది. ఆ రీతిగా దేవుడు ఏం చేస్తాడు? తన బిడ్డల్ని వాడుకుంటాడు. కానీ వారి విశ్వాసాన్ని మాత్రం ఎన్ని పరిస్థితులు ఎదురైనా తమ విశ్వాసాన్ని కోల్పోతారండి. కోల్పోరండి, విడిచిపెట్టరు. విశ్వాసాన్ని విడిచిపెట్టరు. ఎన్నో పరిస్థితులు వస్తాయండి. కానీ మనం ఎవరి మీద అనుకుంటామంట? మన మనస్సు ఆయన మీద అనుకుంటుందటండి. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గము గుండా వచ్చుచున్న ఈమె ఎవరు? ఎలా వస్తుందంట? అరణ్య మార్గము గుండా వస్తుందటండి. ఎలా వస్తుందంట? తన ప్రియుని మీద ఆనుకొని. ఆనుకోవడానికి ఇంకేమీ లేదు. తన ప్రియుని మీద ఆనుకుందంట. ఎవరా ప్రియుడు? ప్రియురాలు ఎవరు? సంఘము. ఆ సంఘములో ఉన్న నువ్వు నేను ఆయన మీద అనుకుంటే, ఇట్టి అనుభవాలు మన జీవితంలో జరిగితే మనము కూడా అందులోకి ఆ లిస్టులో చేరతాం. పెండ్లి కుమార్తె అంటే అంత సాదా సీదాగా పెండ్లి కుమార్తెగా అయిపోదండి. సాదా సీదాగా అయిపోదు. తన ప్రియుడైన యేసయ్య ప్రియురాలైన సంఘము కోసం తన ప్రాణాన్నే అర్పణ చేశాడు. తన రక్తంతో సంఘాన్ని ఏమంటున్నాడు? తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఆ సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అధ్యక్షుడిగా పెట్టేశాడటండి. ఆ ప్రియుడు తన రక్తముతో తన ప్రియురాల్ని కొనేసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఈ ప్రియురాలు ఆ ప్రియుడు కొరకు ఏం చేస్తుందంట? సిద్ధమవుతుందంటండి. ఏమవుతుంది? సిద్ధపడిపోతుంది. తన యొక్క ఆలోచనలన్నీ ఎవరి మీద ఉన్నాయి? ప్రియుడైన యేసయ్య మీదే ఉన్నాయి తన ఆలోచనలు. తన ఆలోచనలు ఆయన మీదే ఉన్నాయి. తన తలంపులు ఆయన మీదే ఉన్నాయి. తన హృదయాన్ని ఆయనకి ఇచ్చేసింది. ఆయన గురించి సమస్తము అన్నట్టుగా అయిపోయింది. ఎప్పుడైనా వస్తాడా, ఎప్పుడు నేను వెళ్తానా, ఎప్పుడైనా వస్తాడా, ఎప్పుడు నేను వెళ్తానా అన్న ఆలోచనలో అంతకంతకి ఏమైపోతుంది? ప్రియురాలు ఆత్మీయంగా ఎదిగిపోవాలండి. ఏమైపోవాలి ప్రియురాలు? ఆత్మీయంగా సిద్ధపడిపోవాలి, ఎదిగిపోవాలండి. బలముగా ఎదగాలండి. బలమైన ఫుడ్ పెడతాడు ప్రియురాలు. తేనె గోధుమలతో అతను ఏం చేస్తాడట? పోషిస్తాడటండి. చక్కని సౌందర్యవతురాలుగా తయారవ్వాలని మంచి గోధుమ పట్టతో తేనెతో ఆమెని పోషిస్తాడటండి ఆయన. పెండ్లి కుమార్తెకి ఒక స్పెషల్ పుట్టు పెడతాడండి ఆయన. అందరికీ పెట్టినట్టు పెట్టడాయి.
కొంతమందిని ఏమంటారంటే నువ్వు కడుపు అంత తింటావు గడి తింటున్నావు, అంటే గడి తింటారు వాళ్ళు తినరు, కానీ వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి మాట్లాడే మాటలను మాట్లాడండి. తన ప్రియురాలు ఏది పడుతుంది తినదండి, ఏది పడుతుంది తిందు అంటే దాని అర్థం ఏంటి, వినదు అని అర్థం. తిందు అంటే ఏంటండి, వినదు అని అర్థం. ఆయన ఆయన నుంచి ఏ మాట వస్తుందో ఆ మాటే తీసుకుంటుంది. ఏం చేస్తుంది, సీతాకోక చిలుకలు ఎక్కడికి వెళ్తాయండి, పువ్వుల మీద రాలి ఆ పువ్వులో ఉన్న మకరందాన్ని తీస్తుంది అన్నమాట అండి. ఏం తీసుకుంటుంది, తీసుకుంటుంది. ఏ పడతాయి తినేస్తుంది అది, తిందో మొదట బుడ్డి దశలో ఉంది అది, తర్వాత గొంగళి పురుగులాగా లార్వ అంటాము, ఆ తర్వాత గొంగళి పురుగుగా మారుతుంది అది, ఆ తర్వాత అది సీతాకోక చిలుకలా మారుతుందండి. దానికి అదే ఏమైపోతుంది అని అంటే క్వారంటైన్లోకి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే దానికి అదే ఒక రకంగా చెప్పాలి అంటే క్వారంటైన్లోకి వెళ్ళిపోవడం అంటే దాని అర్థం ఏంటి, దానికి అదే శిక్ష విధించుకోండి. అవునా కాదా, అందరూ వెచ్చలవిడిగా తిరుగుతారండి, అది తిరుగుద్దా, తిరిగితే సీతాకోక చిలుకలా మారుద్దా చెప్పండి. యవన ప్రాయం వచ్చేంత వరకే, అమ్మాయి మెచ్యూర్ అయ్యేంత వరకే పిల్లలతో ఆడిస్తారండి తల్లిదండ్రులు. మెచ్యూర్ అయ్యిందంటే నేను నీటిలోకి వెళ్ళి ఆడుకుంటానంటే అడుగుతారండి పిల్లలు, ఎందుకని ఎన్నటిదాకా వెళ్ళింది, కానీ అదేంటమ్మా ఇప్పటి వరకు నన్ను ఆడుకొని ఇచ్చావు కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు ఆడుకొని ఇవ్వట్లేదు, నువ్వు శాడిస్ట్లే తయారైపోయావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందండి. కానీ తల్లి ఒప్పుకుంటుందా, అవును నిజమే, అప్పుడు ఒప్పుకున్నాను, ఇప్పుడు నువ్వు బయట తిరగడానికి వీలేదు, పెద్ద వయసులో కడుగు పెట్టింది కంట్రోల్. తల్లి ఏం చేస్తుంది ఇప్పుడు, కంట్రోల్లో పెట్టేస్తుంది. అప్పటి వరకు అమ్మాయి నలుగురితో తిరిగింది, నలుగురితో ఆడుకుంది, ఫ్రెండ్ ఇంటికి వెళ్తానంటే వెళ్ళమన్నది, ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అనేటప్పుడు తనకు ఎలాగనిపిస్తుంది, ఇప్పుడు అసలు జైల్లోనే ఉంది నాకు. కొంతమందికి ఇల్లు ఎలా ఉంటుందండి, జైల్లో ఉంటుంది అన్నమాట. ఎందుకని, అంతే కదా, జైల్లాగా ఉంది, బందీ చేసావు నన్ను. మరి ఆ సీతాకు ఒక చిలుక అది దానికి అదే ఏం చేసుకుంది, కంట్రోల్లో పెట్టేసుకుంది, ఆశలు చంపేసుకోవాలి, కోరికలు చంపేసుకోవాలి. భూ సంబంధించిన వాళ్ళు అందరూ ఇష్టానుసారంగా తిరుగుతుంటే తిరగకూడదు, వాళ్ళు ఇష్టానుసారంగా ఎక్కడెక్కడికో వెళ్తా ఉంటుంటే అలా వెళ్ళకూడదు, వాళ్ళకి ఇష్టమైన అన్ని వింటూ ఉంటుంటే అలాంటివి వినకూడదు. ఎన్ని కంట్రోల్ వచ్చేస్తాయండి, ఇంకా ఒక స్పెషల్ ఫుడ్ ఆ అమ్మాయికి పెట్టడం ప్రారంభిస్తారంట. అంతవరకు ఒక చిన్న పిల్లలాగా చూశారు, ఇప్పుడు నువ్వు పెద్దదానివయ్యావు, పెద్దదానివయ్యావు, పెద్దదానివయ్యావు. ప్రతి మాటలో కూడా ఇప్పుడు ఏమొచ్చేస్తుంది, నువ్వు ఇంకా చిన్నపిల్లవు కాదు, నువ్వు ఇంకా చిన్నపిల్లవు కాదు. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో, ఎందుకు అర్థమవుద్ది, అర్థమవు. పెండ్లి కుమార్తె కూడా విచ్చలవిడిగా తిరగకూడదండి, ఏం చేయకూడదు, తిరగకూడదు. ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తిరగకూడదు, ఏ నీరు పడితే ఆ నీరు తాగకూడదు. జీవజలాలు మాత్రమే మనము తాగాలి, మన్నాను మాత్రమే మనము తినాలి. ఆయన పెట్టిన ఫుడ్ తింటే మనకు ఆరోగ్యం ఉంటుందండి, ఆయన పెట్టింది మనం తింటే మన ఆరోగ్యం వస్తుందండి. నేను ముందే చెప్పాను కదా, అవి తినొద్దు అని చెప్పాను కదా, ఎందుకు తిన్నావు నువ్వు, అమ్మ చూడకుండా తిన్నా
ఆమెకు వచ్చిన అనారోగ్యాలు పెట్టి అమ్మ చెప్తుంది, నేను తినొద్దన్నది నువ్వు తిన్నావా, ఆ తింటేనే ఇది జరుగుతుంది. ఎందుకు తిన్నావు నువ్వు, నేను చెప్పాను కదా తినొద్దని అంటుంది. అంటే అమ్మకి పిల్లంటే ప్రేమ లేదా, ప్రేమ ఉండదనదే చెప్తుంది. ప్రేమ లేకపోతే చెప్తుందండి, వదిలేస్తుంది అలాగా. అలాగా వదిలేసిన పిల్లలు ఎలా తయారైపోతారండి, క్రమశిక్షణ ఉంటుందా పిల్లలకి? ఉండదు. వాళ్ళకి నచ్చదు, వెచ్చలవిడిగా తయారైపోతారండి. పెండ్లి కుమార్తె సంఘము ఒక క్రమశిక్షణలో పెరగాలి. ఎలా పెరగాలి? ఒక క్రమశిక్షణలో పెరగాలి. ఒక క్రమమైన ఫుడ్ మనకు పెడతాడు ఆయన, ఒక శ్రేష్టమైన ఫుడ్ మనకు పెడతాడు, శ్రేష్టమైన నీరు మనకు ఇస్తాడు. అది తిని అది త్రాగినప్పుడు మనం హెల్తీగా తయారవుతామండి, ఆరోగ్యంగా ఉంటాము, సౌందర్యవతులుగా తయారవుతారు. ఎలా తయారవుతారు? ఆత్మీయ సౌందర్యం వేరు, శరీర సౌందర్యం వేరండి, ఆత్మీయ సౌందర్యం వేరండి. ఆత్మీయ సౌందర్యం మనం తిన్న ఫుడ్ను బట్టి ఆత్మీయ సౌందర్యం వస్తుంది. ఆ తేనె మంచి గోధుమలు తినడాన్ని బట్టి అంట ఆమె సౌందర్యంగా తయారైపోయిందని వేసుకెళ్ళి రాస్తున్నాడు. చక్కని సౌందర్యం వచ్చేస్తుంది అంటండి ఆమెకి. సంఘము చక్కని సౌందర్యం కలిగి తయారవ్వాలని వరుడైన యేసయ్య ఆయన రాబోతూ ఉన్నాడు. వధువైన సంఘము సిద్ధపడుతూ ఉండాలండి. తన ప్రియుని మీద ఆనుకోవాలంటండి. ప్రతి పరిస్థితిలో కూడా ఎవరి మీద ఆనుకోవాలి? తన ప్రియుని మీద ఆనుకోవాలంటండి. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చుచున్న ఈమె ఎవరు? ఎవరు చూసిన వాళ్ళు అనుకుంటున్నారు. కింద రాస్తున్నాడు, ఎందుకని ఎవని మనసు ఆయన మీద అనుకున్నో వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానంటాడు. అంటే శాంతి వేరు, పూర్ణ శాంతి వేరు. పూర్ణ శాంతి అంటే ఒక పరిపూర్ణమైన శాంతితో దేవుడు మనల్ని ఏం చేస్తాడు, నింపేస్తాడండి. ఆ నింపేసిన ఆ శాంతిని దుష్టుడు పోగొట్టడానికి మనకి రకరకాలే కల్పిస్తూ ఉంటాడట అండి. ఎవరొకరి ద్వారా మనకేం పోతుంది? మనం పోగొట్టుకోవట్లే, కానీ ఎవరొకరి వల్ల మనకి ఆ శాంతి పోతుందటండి. పోతంటే ఏం చేస్తున్నాడట ఆయన? కాపాడుతున్నాడటండి. పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతున్నాడట ఆయన మనల్ని. అంటే నా బిడ్డలో పూర్ణ శాంతితో ఉండాలి, సంతోషంతో ఉండాలి, నెమ్మదితో ఉండాలి, ఆనందంగా ఉండాలి, నాతో ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడండి. నాతో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయనతో మనకుంటే మన శాంతి పోయే పరిస్థితులు మనకు వచ్చినా కూడా ఏం చేస్తాడట ఆయన? కాపాడుతూ ఉంటాడట, కాపాడుతూ ఉంటాడు. అందుకే చూడండి, ఒక్కొక్క సమయంలో మనకి ఏదో జరుగుతూ ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళకో ఎవరో ఒకరికి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుందండి. జరిగినప్పుడు మనం ఏం చేస్తాము? కొంచెం మనలో ఒక అలజడి వస్తుందండి, కొంచెం మనశ్శాంతిని కోల్పోయినట్టు అయిపోతూ ఉంటాం. కానీ ఆయన ఏం చేస్తాడట? నా బిడ్డలు ఇలా ఉండకూడదు అని మళ్ళీ తన వాక్ ద్వారానో, ఒక పాట ద్వారానో, ఒక ప్రార్థన ద్వారానో మళ్ళీ మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన? పూర్ణ శాంతితో మనల్ని ఎందుకంటేనంట ఆయన యందు విశ్వాసం ఉంచామంటండి. మనం ఆయన యందు అందరూ విశ్వాసం ఉంచుతారు కదండి అని మనం అనుకోవచ్చు. అందరూ ఉంచే విశ్వాసం వేరు, మనము ఉంచే విశ్వాసం వేరై ఉండాలి.
అర్థమైందా? అందరూ విశ్వాసం ఉంచుతారు, అది వేరే సంగతి. నువ్వెంతవరకు విశ్వాసం ఉంచుతున్నావు ఆయన మీద? నేనెంతవరకు ఆయన ఎంత విశ్వాసం ఉంచుతున్నాను? ప్రతి పరిస్థితిలో కూడా మన విశ్వాసం అనేటువంటిదే ప్రతి దానికి మూలమండి. మనకి ఒక స్వస్థత కలగాలంటే మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఒక అద్భుతం జరగాలంటే విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఆశ్చర్యకార్యం జరగాలంటే మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఒక స్వస్థత కలగాలన్న విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఏది జరగాలన్నా కూడా మెయిన్ ఏంటండి? విశ్వాసము, విశ్వాసము, విశ్వాసము. ఎప్పుడైతే సంపూర్ణమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉంటామో ఇవన్నీ మన జీవితంలో మనం పొందుకుంటూ ఉంటాము. అవి అవతల వాళ్ళకి జరగచ్చు జరగకపోవచ్చు, మనకి జరుగుతాయి అవి, మనకి జరుగుతాయి అవి. నువ్వు అలాగే అనవసరంగా మాట్లాడతామా? నీకు అవతలవాళ్ళకి ఒకవేళ నీకు చేసింది కరెక్ట్ కాకపోవచ్చు, అయినా నువ్వేం చేయకూడదు, తిరిగి నువ్వు మాట్లాడు. నువ్వు తిరిగి మాట్లాడకుండా ఉంటే నీకే ఆశీర్వాదం. నువ్వు తిరిగి మాట్లాడితే నీ ఆశీర్వాదం నువ్వే పోగొట్టేసుకుంటున్నావు అని గతంలో ఒక విషయాన్ని చెప్పాను, అది పాటించింది మేలు పొందుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పాడు రాత్రి దేవుడు, అలా విన్నదన్నమాట, వింటుంది. ఎందుకంటే నేను ఊరికినే వాగడానికి తెలుసు అన్నమాట. ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తానని చెప్పే వ్యక్తి కాదని తెలుసు. అలా చాలా శ్రద్ధగా ఆలకించింది అన్నమాట, ఇలా చెయ్యి, నువ్వు మాట అనిపించుకున్నంత మాత్రాన నీకు ఏమీ నష్టం జరిగిపోదు. మాట అనిపించుకోవడాన్ని బట్టి ఆశీర్వాదాలు పెరుగుతాయి. పెరుగుతాయా తగ్గుతాయా? చెడ్డ మాటలు అనిపించుకుంటే ఎంత ఆశీర్వాదం వాళ్ళు మాకు తెచ్చిపెడతారో తెలుసా మీకు? మనం ఏమీ చేయక్కర్లేదండి, మాటలు అనిపించుకుంటే మనకు ఆశీర్వాదాలు వచ్చి పడిపోతాయండి. నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నది అది, అనుభవపూర్వకంగా తెలుసుకున్నది అది. అందుకే ఫీలింగ్ పోయిందండి దేవుడి స్తోత్రం. ఏం పోయింది? ఫీలింగ్ పోయింది అన్నమాట. అయితే దేవుడు ఎప్పుడు నోరు తెరవమంటప్పుడు తెలుస్తాను, ఎప్పుడు మీయలో అప్పుడు మోస్తాను. కొన్నిసార్లు నోరు తెరవమంటాడండి ఆయన. నోరు తెరవకపోతే చేతగాని వాళ్ళలాగా అయిపోతారని వాక్యం ఉంటుందండి. నోరు తెరిసి ఒక టైం ఉంటుందండి, ఆ టైంలో నోరు తెరవాలి. నోరు మూసే టైం ఉంటుందండి, ఆ టైంలో నోరు ముయ్యాలండి. కాకపోతే ఈ ప్రాబ్లం ఏంటంటే తెరవాల్సిన టైంలో మోస్తారు, ముయ్యాల్సిన టైంలో రివర్స్ అయిపోతుందండి, రివర్స్ అయిపోతుంది. ఏది ఏమైనప్పటికైనా పరిపూర్ణమైన సంపూర్ణమైన విశ్వాసం మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో ప్రతి విషయంలో కూడా మనశ్శాంతితో దేవుడు మనల్ని ఉంచుతాడట అండి. మనశ్శాంతి పోతున్నా కూడా దేవుడు ఏం చేస్తాడట? మనల్ని కాపాడుతూ ఉంటాడట అండి, కాపాడుతూ ఉంటాడు. ఎందుకని? ఆయన మీద మనము ఆనుకుంటాం, ఆయన ఆశ్రయించు, ఆయన రెక్కల నీడన మనం ఉన్నాం, ఆయన భద్రతలో మనం ఉన్నాం, ఆయన కాపుదల్లో మనం ఉన్నాం. అందుకే మనల్ని కాపాడుతూ ఉంటాడు ఆయన. ఆయన హస్తకరింద ఉంటే ఎంత సేఫ్టీ అండి చెప్పండి? యూతిని ఏమంటున్నాడు? యెహోవా రెక్కల క్రిందకు నువ్వు వచ్చావు, ఆయన నీకు ఇస్రాయేల్ దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు అన్నాడు ఆయన. ఎక్కడికి వచ్చేసిందంట? యెహోవా రెక్కల క్రిందకు వచ్చిందంట అండి. ఆయన రెక్కల క్రిందకు వచ్చావు, ఆమె ఎక్కడికి వచ్చినామో తెలియట్లేదు. ఎందుకని? అక్కడ బోయించి చెప్తున్నాడు, యెహోవా రెక్కల క్రిందకు వచ్చావు.
ఇశ్రాయేలు దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు అని చెప్తున్నాడండి. ఆయన రెక్కల క్రింద మనం ఉన్నాము అంటే మనకి ఎంత ఆశ్రయము, ఎంత కాపుదలండి. ఇశ్రాయేలీలు అంటాడు ఆయన, కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద భద్రపరిచినట్లుగా ఎన్నోసార్లు మిమ్మల్ని పిలిచాను నేను. మీరు చూసేమంటారు అందరూ కూడా, కోడి పిల్లలు పెట్టిన తర్వాత అండి అది మేస్తా ఉంటుంది కదా, వేసినప్పుడు ఆ చిన్న పిల్లలు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయండి. కొంచెం ఎదిగితాయి కదా, ఎదిగేటప్పుడు కొంచెం హీరోలు తయారవుతాయి. హీరోలు తయారండి, అమ్మకి దూరం అవుతూ ఉంటాయి, అమ్మకి దూరం అవుతూ ఉంటాయి, పైన గ్రద్ద తిరుగుతూ ఉంటాయి. ఈ పిల్లలకి గద్ద తిరుగుతుంది అన్న విషయం తెలుసా అండి, మేత మేయటమే తెలుసు తప్ప పైన గ్రద్ద తిరుగుతుంది అన్న విషయం, తమ శత్రువు పైన తిరుగుతుంది తమను ఎత్తుకుపోవడానికి అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసా అండి? ఆ పిల్లలకి తెలియదు. అమ్ముంది కదా అనేసి అయ్యి అమ్మకు దూరంగా వెళ్ళిపోవడం మొదలు పెడతాయి అండి. చిన్నప్పుడేమో దగ్గరగా ఉంటాయి, ఎదిగే కొంది అమ్మకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోతుంటే తల్లి ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది, తన పిల్లల్నే చూసుకుంటుంది, శత్రువుని చూస్తూ ఉంటుంది, రెండూ చూస్తుందండి. చూచి ఎప్పుడైతే ఆ శత్రువు పైన తిరుగుతుందో ఒక ఏమంటారు దాన్ని పిలుపు, పిలుస్తుంది అన్నమాట ఆ పిల్లల్ని. ఆ కుక్కకు అంటదండి, ఆ కుక్కకు అంటే మరి ఏంటో మరి మనకు తెలియదు, అంటే మాస అక్కడికి వెళ్తుంది, వచ్చేయండి వచ్చేయండి అనే అనేసరికి ఆ పిల్లలు ఏం చేస్తాయంటే వెంటనే వచ్చేస్తాయి. ఆ తల్లి ఇలా రెక్కలు పెడుతుంది, ఆ రెక్కల కిందకి వెళ్ళిపోతాయి, ఇలా కప్పేస్తుంది, ఏం చేస్తుంది కప్పేస్తుంది అన్నమాట.